విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను మీ రమ్య నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని ఈరోజు మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నవంబర్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉంది ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి పన్నెండో ఇంట కుజుడు స్తంభించి ఉండడం రెండో ఇంట కేతువు అలాగే మూడో ఇంట రవి ఇక నాలుగో ఇంట శుక్రుడు బుద్ధుడు ఏడో తారీఖు నుంచి ఐదో ఇంట ప్రవేశము ఇక ఏడో స్థానంలో శని వక్రీకరించి ఉండడం అష్టమ స్థానంలో రాహువు అలాగే దశమ స్థానంలో గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం వెరసి చూసినట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి పాపకర్త యోగ ప్రభావం ఏర్పడడం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎందుకనంటే రాశి నుంచి కేతువు మరియు రాశి నుంచి పన్నెండు ఇంట కుజుడు స్తంభించి ఉండడం ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య రాశి ప్రభావం ఉన్నప్పుడు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ యొక్క గత వారం రోజుల కిందటి నుంచి మీరు గనక సింహరాశి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే ఇరవై మూడో తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ నెల ఎలా ఉంటుంది సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు ప్రతిదీ కూడాను అడ్డంకులతో ముగుస్తూ ఉంటుంది ఎందుకంటే రాశి ముందు వెనక పాపగ్రహాల యొక్క స్థితి ప్రభావం ఈ కారణం చేత అంతేకాకుండా సప్తమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం దశమ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం ఇది ఒక్కటే కాస్త వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఇది ఒక్కటే గురువు రక్షిస్తున్నాడు వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ స్థితిలోనే ఉంటాడు ఇక మూడో స్థానంలో రవి స్థితి పొంది ఉండడం నాలుగో స్థానంలో శని శుక్రుడు బుద్ధుడు ఏడవ తారీఖు నుంచి శుక్రుడు ఐదో స్థానంలోకి రావడం విశేషించి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి సింహరాశి వారికి గోచరం అవుతున్నాయి ఇక ముఖ్యంగా గమనించుకున్నట్టయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఉన్న పదిహేను రోజుల్లో ఆరు రోజులు సుఖ ఫలితాలు ఉంటే మిగతా తొమ్మిది రోజులు కష్ట ఫలితాలు ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహం ఉన్నటువంటి కారణం చేత గ్రహ సంచార ప్రభావం మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు ప్రతి దాంట్లో కూడా బిజీ స్కెడ్యూల్ బిజీ లైఫ్ అనేటువంటిది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కుదురుగా ఉండలేనటువంటి పరిస్థితి ఈ నవంబర్ మాసంలో గోచరం అవుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ముఖ్యంగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్ ఈ సంబంధించినటువంటి జ్యువెలరీ రంగము విద్యాలయాలు ఎఫ్ఎంసీజీ అలాగే సూపర్ మార్కెట్లు జనరల్ స్టోర్సు అలాగే హోటల్ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఇంకా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు దైవ సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరమవుతున్నాయి ఇక ఈ గురు మార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడం అన్ని విధాలుగా మీకు ధనాదాయం చక్కగా గోచరం అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గురువు వక్రీకరించినటువంటి కారణం అక్టోబర్ నెలలో అప్పటి నుంచే మీ యొక్క ఆదాయంలో మార్పులు అన్నింటినీ కలుగుతాయి అందుకని గురువు వచ్చే సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి ధన ప్రభావానికి సంబంధించిన ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతారు అని సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వేయకపోవడమే మంచిది మీకు అనుకూలమైన పంటలే వేసుకోండి కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు స్థానం లభిస్తుంది ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను మంచి పరిణామాలుగా చెప్పవచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయము ఇక ఉద్యోగార్థులకైతే కాస్త ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి అంది వచ్చినటువంటి చాలా అవకాశాలు వస్తాయి నూతన ఉద్యోగంలో చేరడానికి కానీ ఆ అవకాశాలని ఏది మంచిదని మీరు పెద్దల యొక్క సలహా సూచనలు పాటించండి మంచి నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి అని చెప్పవచ్చు ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని చెప్పవచ్చు ఇక వివాహార్థులకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామం అనేటువంటిది జరుగుతుంది వివాహార్థులకి నూతన వివాహం జరిగే అవకాశాలున్నాయి కాకపోతే దాంపత్య మరియు వ్యాపార భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే శని ప్రభావం వలన ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఎలా ఖర్చులు అధికంగా ఉంటాయి లాభాలు ఎప్పుడు ఉంటాయి అలాగే మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటి రెండు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి సోదర సోదరి మండల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి ఖర్చుల్ని మీరు నెరవేర్ మీరు తీర్చుకోగలుగుతారు ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం ఒకటి రెండు తారీఖులో గోచరం అవుతుంది ఇక మూడు నాలుగు ఐదు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వాహన మరమ్మత్తులకి గృహ మరమ్మత్తులకి గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క అవసరాలు ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది రాని బాకీలు కూడా వసూలు అవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో పది పదకొండు తారీఖుల్లో మీకు మంచి భవిష్యత్తు కలగజేస్తుందని చెప్పవచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్నా జిగ్జాగ్గా ఉంటుంది ఒక చోట కుదురుగా ఉండలేనటువంటి పరిస్థితి అన్నిటికంటే మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆల్రెడీ పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక మీరు ఖర్చులు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని గమనించాలి ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు పన్నెండు పదమూడు తారీఖుల్లో గోచరమవుతున్నాయి అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇక అనగా మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కానీ సంఘటనలు కానీ తరచూ జరుగుతాయి ఈ పన్నెండు పదమూడు తారీఖులో ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకముగా ఖర్చులు సంతాన మూలకంగా సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు కొరికి వస్తాయి ముఖ్యంగా మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ వారసత్వ సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పన్నెండు పదమూడు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి గ్రహ సంచారము అనుకూలంగా ఉంది గ్రహానుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పైవ తారీఖు రోజున ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా దాంపత్య సమస్యలకి ధనపరమైన సమస్యలకి వివాహ సమస్యలకి ఆయు ఆరోగ్యానికి సంబంధించి లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమము మరియు ధన్వంతరి హోమాలు మరియు వృషభమీద కర్కాటక సింహతుల వృశ్చిక మా కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే కార్తీక మాసం సందర్భంగా నవంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు మా పీఠం ఆధ్వర్యంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరపబడతాయి నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం కాబట్టి పితృదోష నివారణ పూజలు నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున జరపబడుతున్నాయి గురుగారు ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారము సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం ఒక పదకొండు రోజుల పాటు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇవి మీకు గోచార వచ్చేటువంటి ఫలితాలు మీరు ఇంకా సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మకుండలి రీత్యా నడిచేటువంటి యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్య సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర